జిల్లాలో ప్రతి ఒక్క అధికారి బాధ్యతాయుతంగా ఉద్యోగుల ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అధికారుల సమావేశంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాల విషయంలో పారదర్శకంగా నిబంధనల ప్రకారం అన్నింటినీ కఠినంగా అమలు చేయాలని చెప్పారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. సో టోటల్గా దీంట్లో ఏమాత్రం సబ్జెక్ట్ తెలుసు ముందు తీసుకోవాలి. ఎంఈఓ గారు ఉన్నారా? ఆయన అద్దంకి ఎంఈఓ అండి. అద్దంకి కాన్స్టిట్యూన్సీ ఆయన చూసుకుంటాడు. గీతా మందిరం ఆపోజిట్ నగర పంచాయతీ ఆఫీస్ అద్దంకి, అక్కడ మనం ట్రైనింగ్ పెట్టామండి. నేను రెండు మద్దాలు ఉంటాడు సార్. తర్వాత నెక్స్ట్ చీరాల చేస్తారో అవన్నీ కనీస వాళ్ళకు మనం అందరికి ఇవ్వలేకపోయినా ఇవన్నీ మీరు ఉపయోగిస్తారు రేపు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అని చెప్పడానికి కావాల్సింది. వీళ్ళు మాత్రమే ఇవ్వండి, పండించారు పండించు కదా. మరి అదే ఎక్కువ వాళ్ళు చేస్తే ఇవ్వడానికి పేపర్ పూజ పోయింది, చిన్న తేడా నష్టం లేదు. మీరు ఏమైతే చేశారో అవి ఒక 9,950 ఎక్స్ట్రా చెప్పారు అందరికీ. ఇప్పుడు ఈ వెన్యూస్ దగ్గర కొద్దిగా ప్లీజ్ అరేంజ్ చూసుకుంటారు. మిగతా ఎంపీఓ కూడా వస్తారు ట్రైనింగ్ దగ్గరికి. సో వాళ్ళంతా పెట్టారు కాబట్టి సీరియస్ డౌట్ ఏం లేదు. పైగా నేను 5వ తరగతి పెట్టాను కదా, మళ్ళా మొదలు చేసి అప్పుడు కూడా ఇదే లెవెల్.